हाय अंडी नमस्ते वेलकम टू माय चैनल अंडी हैदराबादी बगारा राइस एला चेस्तारो चूस्तानंडी नेनु चूडंडी रेंडु पावुल नून वेसुकोवालंडी नून वेसुकुन्नाक इप्पुडु कावाल्सिन पदार्थालु चूस्तानंडी नेनु मीकु पच्चिमिर्ची अंडी कोत्तिमीर पुदीना करिवेपाकु अंडी बिर्यानी आकु अंडी इदि पत्तरपूलु अंडी తెలుగులో ఏమంటారో నాకు తెలియదండి ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ హోల్ గరం మసాలా అండి కసూరి మేతి అండి డ్రై జీరా పౌడర్ ధనియా పౌడర్ అండి salt హోల్ గరం మసాలా వేసేసుకుంటున్నాను అండి దీంట్లో సాజీరా ఎంత ఎక్కుంటే అంత బాగుంటదండి ఇంకా రెండోది ఏంటంటే ఇది ఆనియన్ లేకుండా నేను బగారా రైస్ చేస్తున్నాను అండి ఆనియన్ हैदराबादी स्टाइल आनियन एयर इला ओनली इला तालिम वेसको इला रईस तीन बहुत चूड़ी कसूरी मेथी तीसकोनी इला चेयल इला इला रे दिन टेस्ट अने रिजी चूँ इन पचिमिर्ची पचिमिर्ची बेसि తగినంత salt అండి salt వేసుకున్నాం కదండి కొత్తిమీర కరివేపాకు పుదీనా అన్ని కలిపి వేసుకున్నాం అండి వేసి ఒకసారి అలా కలిపాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం అండి చూడండి మంచి అరోమా వస్తుంది కదండి ఇప్పుడు జీరా ధనియా పౌడర్ వేసుకున్నానండి ఈ జీరా ధనియా ఎందుకు వేసుకున్నానంటే మంచి కలర్ఫుల్ గా ఉంటదండి రైస్ అయ్యాక మిక్స్ చేస్తాను అది చూడండి అరగంటుకుంటుంది కదండి ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇప్పుడు తగినంత వాటర్ వేసుకోవాలండి 1 కేజీ రైస్ చేస్తున్నానండి ఇప్పుడు నేను చూడండి వాటర్ వేసుకున్నాను కదా ఒకసారి అలా కలిపి మూత పెట్టుకుందామండి మసినటప్పుడు రైస్ వేసేసుకుందామండి చూడండి బాగా మసులుతుంది కదండి ఇప్పుడు రైస్ వేసేసుకుందామండి చూడండి రైస్ వేసేసుకున్నాం కదండి అన్ని ఇప్పుడు ఇదంతా కూడా వేసేసుకుందామండి వేసుకొని ఒకసారి అలా కలుపుకొని रईस वेसकना कदमी इधो रईस वेकस अला कल मूद चूँ रईस अंत और कलपेकमें दर दूसरा इपड़ इदंत कल కొత్తిమీర పుదీనా చల్లుకొని దమ్ చేసుకుంటే తినడానికి రెడీ అయిపోతదండి చూడండి రెడీ అయిపోయిందండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్